Welcome to Kakatiya online classes. We are discussing about the chapter is Sukshma Jeeva Shastramu Leda Microbiology. Sukshma Jeeva Shastramu ante entante sadharana kantiki kanipinchinatvanti sukshmamaina parimanamlo unna jeevulanu gurinchi adhyayanam chesetvanti shastramune Sukshma Jeeva Shastramu Leda Microbiology antaru. మైక్రోబయాలజీ అనేది గ్రీకు భాష నుంచి ఉద్భవించినది. గ్రీకు భాషలో మైక్రో అనగా సూక్ష్మమైన, సూక్ష్మమైన అని అర్థం. బయాస్ అనగా జీవము అని అర్థం. లాగస్ అనగా అధ్యయనము లేదా చర్చ అని అర్థం. అధ్యయనము లేదా చర్చ. ఈ విధంగా సూక్ష్మ జీవులను గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రమే సూక్ష్మ జీవ శాస్త్రము లేదా మైక్రోబయాలజీ అంటారు. మరి ఈ సూక్ష్మ జీవ శాస్త్రంలో ఏ సూక్ష్మజీవులు సూక్ష్మజీవుల కిందికి వస్తాయంటే బ్యాక్టీరియాలు, వైరస్లు, ప్రోటోజోవన్లు, సూక్ష్మ శైవలాలు మరియు శిలీంధ్రాలు. వీటన్నింటినీ గురించి సంయుక్తంగా చదువుకునేటువంటి శాస్త్రమే సూక్ష్మ జీవ శాస్త్రము. ఒకటి బ్యాక్టీరియాలు, రెండోది వైరస్లు, మూడోది ప్రోటోజోవన్లు, నాలుగోది సూక్ష్మమైన శైవలాలు, ఐదవది శిలీంధ్రాలు. వీటన్నింటినీ గురించి, ఇవన్నీ సూక్ష్మమైనటువంటి జీవులు, వీటన్నింటినీ గురించి సంయుక్తంగా చదువుకునేటువంటి శాస్త్రమే సూక్ష్మ జీవ శాస్త్రము. ఈ సూక్ష్మ జీవులు అనేవి సర్వాంతర్యాములు. ఇవి అన్ని రకాలైనటువంటి ఆవాసాల లోపల కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఎక్కడ అంటే గాలి, నీరు, మృత్తిక, ఈ విధంగా అన్ని రకాల ఆవాసాల లోపల పెరుగుతూ ఉండేటువంటి జీవులు ఏవి అంటే సూక్ష్మజీవులు. కాబట్టి సూక్ష్మజీవులు అనే మనం ఏమంటామంటే సర్వాంతర్యాములుగా చెప్తారు. నెక్స్ట్, ఈ సూక్ష్మజీవులని సూక్ష్మజీవ శాస్త్రం అనేది అభివృద్ధి పరచడానికి ముఖ్యులు ఒకరు యాంటనీ వాన్ లివెన్హుక్ ఆర్ లివెన్హాక్, లూయిస్ ప్యాస్టర్, రాబర్ట్ కోచ్. యాంటనీ వాన్ లివెన్హాక్, లూయిస్ ప్యాస్టర్ మరియు రాబర్ట్ కోచ్ ల కృషి ఫలితంగా సూక్ష్మజీవ శాస్త్రం అనేది ఆవిర్భవించినది, లేదా సూక్ష్మజీవ శాస్త్రానికి పునాది వేసినటువంటి శాస్త్రవేత్తలు యాంటనీ వాన్ లివెన్హాక్, లూయిస్ ప్యాస్టర్ మరియు రాబర్ట్ కోచ్. దానిలో మొదటగా యాంటనీ వాన్ లివెన్హాక్, యాంటనీ వాన్ లివెన్హాక్ ఎవరంటే డచ్ శాస్త్రవేత్త, డచ్ వ్యాపారవేత్త, డచ్ దేశానికి చెందినటువంటి వ్యాపారవేత్త. ఇతనికి సూక్ష్మదర్శులను తయారు చేయడం అనేది ఒక అలవాటుగా ఉండేది. కటకాలను ఉపయోగించుకొని చేతిలో ఇమిడిపోయే సూక్ష్మదర్శిని తయారు చేశాడు. ఈ సూక్ష్మదర్శిని సహాయంతో గాలి, నీరు, మృత్తికలో ఉండే సూక్ష్మజీవులని పరిశీలించడమే కాకుండా తన దంతాల నుంచి తీసినటువంటి పాచి, Thank you.
దంతాల నుంచి తీసినటువంటి పాచి లోపల సూక్ష్మమైనటువంటి జీవులు ఉండడాన్ని గమనించాడు. అవి కదలికలను చూపించడం ఫలితంగా వీటికి ఏమని పేరు పెట్టాడు అంటే సూక్ష్మ జంతు కాదు యానిమాలిక్యూల్స్. సూక్ష్మ జంతు కాదు లేదా యానిమాలిక్యూల్స్ అనేటువంటి పేరుని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త యాంటనీ వాన్ లివెన్హాక్. నెక్స్ట్ ఇతను ఎక్కువగా వేటి మీద ప్రయోగాలు చేశాడంటే బ్యాక్టీరియాలు మరియు ప్రోటోజోవాలు. బ్యాక్టీరియాలు మరియు ప్రోటోజోవన్లు వీటి మీద చేసినటువంటి పరిశోధనలని ఎవరికి సమర్పించారు అంటే రాయల్ సొసైటీ ఆఫ్ లండన్. యాంటనీ వాన్ లివెన్హాక్ జరిపినటువంటి పరిశోధనలు బ్యాక్టీరియాలు మరియు ప్రోటోజోవన్ల మీద జరిపాడు. ఇతను చేసినటువంటి పరిశోధనలని రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ కి ఫోటోగ్రాఫ్స్ చిత్రాల రూపంలో డయాగ్రామ్స్ లేదా చిత్రాల రూపంలో అతను సమర్పించడం జరిగింది. ఇతను చేసిన విశేష కృషికి గాను యాంటనీ వాన్ లివెన్హాక్ ని ఏమంటారు అంటే సూక్ష్మ జీవ శాస్త్ర పితామహుడుగా అభివర్ణిస్తారు. సూక్ష్మ జీవ శాస్త్ర పితామహుడు యాంటనీ వాన్ లివెన్హాక్ ని సూక్ష్మ జీవ శాస్త్ర పితామహుడుగా అభివర్ణిస్తారు. దానికి గల కారణం ఏంటంటే బ్యాక్టీరియాలు మరియు ప్రోటోజోవన్ల మీద పరిశోధనలు చేసి అతని ప్రయోగ ఫలితాలను రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ కి చిత్రాల రూపం లోపల ఇవ్వడం జరిగింది. కాబట్టి అతను చేసిన విశేష కృషికి గాను అతనిని సూక్ష్మ జీవ శాస్త్ర పితామహుడుగా అభివర్ణిస్తారు. నెక్స్ట్ లూయిస్ పాశ్చర్. లూయిస్ పాశ్చర్ పాశ్చరైజేషన్ అనేటువంటి ప్రక్రియని ప్రతిపాదించాడు. పాశ్చరైజేషన్ పాశ్చరైజేషన్ అనేటువంటి ప్రక్రియని అమలు చేసినటువంటి శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్. నెక్స్ట్ ఇతను వ్యాక్సిన్స్ టీకాలు వ్యాక్సిన్లను కూడా తయారు చేశారు. ఈ సూక్ష్మజీవ శాస్త్రంలో మనం మొదటగా వివరించుకునేటువంటి దేని గురించి అంటే బ్యాక్టీరియాల గురించి చదువుకోవాలి. బ్యాక్టీరియాలు బ్యాక్టీరియాలని మొట్టమొదటగా కనుగొన్నటువంటి శాస్త్రవేత్త యాంటనీ వాన్ లివెన్హాక్. వీటికే బ్యాక్టీరియాలు అనేటువంటి పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త ఎహరెన్బర్గ్. ఎహరెన్బర్గ్ అనేటువంటి శాస్త్రవేత్త బ్యాక్టీరియాలు అని నామకరణం చేశాడు. నెక్స్ట్ రాబర్ట్ కోచ్. జెర్మ్ థియరీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. జెర్మ్ థియరీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త రాబర్ట్ కోచ్. నెక్స్ట్ లూయిస్ పాశ్చర్ లూయిస్ పాశ్చర్ ఏం చెప్పాడు అంటే బ్యాక్టీరియాలు ఉన్నవి రసాయన కర్మాగారాలుగా అభివర్ణించాడు. రసాయన కర్మాగారాలు లూయిస్ పాశ్చర్ బ్యాక్టీరియాలనే రసాయన కర్మాగారాలుగా అభివర్ణించాడు. ఇతను బ్యాక్టీరియాల మీద చేసినటువంటి విశేష కృషి జరపడం ఫలితంగా లూయిస్ పాశ్చర్ ని ఏమంటారంటే బ్యాక్టీరియాలజీ శాస్త్ర పితామహుడు అంటారు. బ్యాక్టీరియాలజీ శాస్త్ర పితామహుడు
లూయిస్ పాశ్చర్ సూక్ష్మ జీవ శాస్త్రానికి పితామహుడు ఆంటోనీ వాన్ లీవెన్హాక్ నెక్స్ట్ ఈ బ్యాక్టీరియాలు తీసుకున్నట్లయితే బ్యాక్టీరియాలు కూడా సర్వాంతర్యాములు ఇవి ఎక్కడెక్కడ ఉంటాయంటే గాలి నీరు మృతిక జీవరాశుల దేహాల పైన దేహాల లోపల గాలి నీరు మృతిక జీవరాశుల దేహాల మీద దేహం లోపల నెక్స్ట్ ఇవే కాకుండా ధ్రువపు మంచులో నెక్స్ట్ సల్ఫర్ కలిగినటువంటి ప్రదేశాల్లో నెక్స్ట్ అగ్ని పర్వతాల నుంచి విడుదలైనటువంటి పొగలు ఇటన్నింటి లోపల ఉండేటువంటి జీవులు ఏంటి అంటే బ్యాక్టీరియాలు కాబట్టి వీటిని ఏమంటారు అంటే సర్వాంతర్యాములుగా అభివర్ణిస్తారు నెక్స్ట్ బ్యాక్టీరియాలు ఇంకా ఎక్కడ ఉంటాయంటే కొన్ని సహజీవనం చేస్తూ ఉంటాయి వేటితోటి సహజీవనం చేస్తాయంటే లెగ్యూమ్ మొక్కల వేర్లతోటి సహజీవనం గడిపేటువంటి బ్యాక్టీరియా రైజోబియం బ్యాక్టీరియా రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియా లెగ్యూమ్ మొక్కల వేరుబడికల లోపల ఉంటూ నత్రజని స్థాపన జరుపుటలో ముఖ్య పాత్ర వహిస్తుంది లెగ్యూమ్ మొక్కల్లో నత్రజని స్థాపన జరుపుటకు కారణమైనటువంటి బ్యాక్టీరియా రైజోబియం బ్యాక్టీరియా ఇది సహజీవనం చేస్తుంటుంది అదే కాకుండా మానవుని యొక్క పేగులో కూడా సహజీవనం చేసేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది సహజీవన బ్యాక్టీరియా మానవుని పేగులో ఎచ్చరీషియా కొలై ఆర్ ఈ కొలై ఎచ్చరీషియా కొలై అనేటువంటి బ్యాక్టీరియా మానవుని యొక్క పేగు లోపల సహజీవనం చేస్తూ ఉంటుంది బ్యాక్టీరియాలను గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అంటారు నెక్స్ట్ ఈ బ్యాక్టీరియాల యొక్క పరిమాణము బ్యాక్టీరియాల యొక్క పరిమాణం అనేది వాటి జాతిని బట్టి మారుతూ ఉంటుంది కొన్ని కొన్ని బ్యాక్టీరియాలు 2.0 నుంచి 5.0 మైక్రోమీటర్ల పొడవు 0.5 నుంచి 1.0 మైక్రోమీటర్ల వ్యాసము లేదా వెడల్పుతో ఉంటాయి ఈ విధంగా బ్యాక్టీరియాలోనేవి భిన్నమైనటువంటి పరిమాణాల్లో ఉంటాయి నెక్స్ట్ వీటిని మన సాధారణ కంటితో గమనించలేము కేవలం ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని లేదా కాంతి సూక్ష్మదర్శిని లైట్ మైక్రోస్కోప్ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని లేదా కాంతి సూక్ష్మదర్శినిలో పరిశీలించినప్పుడు మాత్రమే కనిపించేంత సూక్ష్మమైన పరిమాణంలో ఉండేటువంటి జీవుడు ఏంటి అంటే బ్యాక్టీరియాలు నెక్స్ట్ ఈ బ్యాక్టీరియాల యొక్క ఆకారము లేదా స్వరూపమును బట్టి బ్యాక్టీరియాల యొక్క రకాలను వివరించండి 4 marks ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్యాక్టీరియాల యొక్క ఆకారము లేదా స్వరూపమును ఆధారంగా చేసుకుని బ్యాక్టీరియాల రకాలను వివరించండి దీని యొక్క స్వరూపాన్ని ఆధారంగా చేసుకుని బ్యాక్టీరియాలు అనేవి 6 రకాలుగా ఉంటాయి అందులోపల ఫస్ట్ది కోకస్ రెండవది బాసిల్లస్ మూడవది విబ్రియో నాలుగవది స్పైరిల్లం ఐదవది స్పైరోకీట్
ఆరవది బహురూపక బ్యాక్టీరియా స్వరూపమును ఆధారంగా చేసుకొని లేదా ఆకారమును ఆధారంగా చేసుకొని బ్యాక్టీరియాలు ఆరు రకాలు దాని లోపల మొదటిది కోకస్ బ్యాక్టీరియా కోకస్ అంటే ఏంటంటే గోళాకార బ్యాక్టీరియా గోళాకారంగా ఉండేటువంటి బ్యాక్టీరియాలను కోకస్ బ్యాక్టీరియాలు అంటారు ఈ కోకస్ బ్యాక్టీరియాలు తిరిగి వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు దాని లోపల ఫస్ట్ది మోనోకోకస్ రెండవది డిప్లోకోకస్ మూడవది టెట్రాకోకస్ నాలుగవది స్ట్రెప్టోకోకస్ ఐదవది స్టెఫైలోకోకస్ ఆరవది సార్సినా కోకస్ బ్యాక్టీరియాలని ఆరు రకాలుగా వర్గీకరించవచ్చు దానిలో మన ఫస్ట్ది మోనోకోకస్ ఒంటరి గోళాకార బ్యాక్టీరియా లేదా ఒకే గోళాకార బ్యాక్టీరియాని మోనోకోకస్ అంటారు రెండవది డిప్లోకోకస్ ఒక జత లేదా రెండు గోళాకార బ్యాక్టీరియాల సమూహాన్ని డిప్లోకోకస్ అంటారు నెక్స్ట్ మూడవది టెట్రాకోకస్ నాలుగు గోళాకార బ్యాక్టీరియాల సమూహాన్ని టెట్రాకోకస్ అంటారు నెక్స్ట్ స్ట్రెప్టోకోకస్ అనేక గోళాకార బ్యాక్టీరియములు ఒక గొలుసులాగా అమరి ఉంటాయి గొలుసులాగా అమరి ఉన్న అనేక గోళాకార బ్యాక్టీరియాల సమూహాన్ని స్ట్రెప్టోకోకస్ అంటారు నెక్స్ట్ ఐదవది స్టెఫైలోకోకస్ క్రమరహితంగా అమరి ఉంటాయి క్రమరహితంగా అమరి ఉన్న గోళాకార బ్యాక్టీరియముల సమూహాన్ని స్టెఫైలోకోకస్ అంటారు నెక్స్ట్ లాస్ట్ సార్సినా ఆ సార్సినే ఘనాకారంగా అమరి ఉన్న ఎనిమిది గోళాకార బ్యాక్టీరియముల సమూహము ఘనాకారంగా ఉంటాయి దీన్ని సార్సినా అంటారు ఇవి అన్ని కలిపి కోకస్ బ్యాక్టీరియములు నెక్స్ట్ రెండవది బాసిల్లస్ బ్యాక్టీరియాలు దండాకారంగా అమరి ఉంటాయి దండాకారంగా అమరి ఉండేటువంటి బ్యాక్టీరియములను బాసిల్లస్ బ్యాక్టీరియాలు అంటారు ఈ బాసిల్లస్ బ్యాక్టీరియాలు తిరిగి మూడు రకాలుగా ఉంటాయి ఒకటి మోనోబాసిల్లస్ రెండు డిప్లోబాసిల్లస్ మూడు స్ట్రెప్టోబాసిల్లస్ దాని లోపల మొదటిది మోనోబాసిల్లస్ ఒకే దండాకార బ్యాక్టీరియంని మోనోబాసిల్లస్ అంటారు రెండవది డిప్లోబాసిల్లస్ రెండు దండాకార బ్యాక్టీరియముల సమూహము లేదా ఒక జత దండాకార బ్యాక్టీరియముల సమూహాన్ని డిప్లోబాసిల్లస్ అంటారు నెక్స్ట్ స్ట్రెప్టోబాసిల్లస్ అనేక దండాకార బ్యాక్టీరియములు ఒక గొలుసులాగా అమరి ఉంటాయి ఒక గొలుసులాగా అమరి ఉన్న అనేక దండాకార బ్యాక్టీరియముల సమూహాన్ని స్ట్రెప్టోబాసిల్లస్ అని చెప్తారు ఇది బాసిల్లస్ రకపు బ్యాక్టీరియా మూడోది విబ్రియో కామ ఆకారంలో ఉంటాయి కామాకారంగా ఉండేటువంటి బ్యాక్టీరియాని విబ్రియో బ్యాక్టీరియా అంటారు నెక్స్ట్ నాలుగవది స్పైరిల్లం సర్పిలాకారంగా అమరి ఉండేటువంటి బ్యాక్టీరియంని స్పైరిల్లం బ్యాక్టీరియా అంటారు లేదా ఒక పూర్తి మెలిక కన్నా తక్కువ మెలికని కలిగి ఉంటుంది ఒక పూర్తి మెలిక కన్నా
తక్కువ మేలిక కలిగిన కణాలు వీటినేమంటామంటే స్పైరిలమ్ బ్యాక్టీరియాలు అంటారు ఇది ఒక స్పైరిలమ్ బ్యాక్టీరియా స్ప్రింగ్ లాగా లేదా సర్పిలాకారంగా అమరునేటువంటి బ్యాక్టీరియాని స్పైరిలమ్ బ్యాక్టీరియా లేదా ఒక పూర్తి మెలిక కన్నా తక్కువ మెలిక కలిగినటువంటి కణాలని స్పైరిలమ్ అంటారు నెక్స్ట్ ఐదవది స్పైరోకీడ్ మృదువైన నమ్యత కలిగిన నమ్యత గల స్పైరిలమ్ లేదా కార్క్ స్క్రూ కార్క్ స్క్రూ ఆకారంలో ఉండేటువంటి బ్యాక్టీరియాని స్పైరోకీట్ బ్యాక్టీరియా అంటారు లేదా ఒక పూర్తి మెలిక కన్నా ఎక్కువ మెలిక కలిగినటువంటి కణాలని స్పైరోకీట్ గా చెప్పవచ్చు లాస్ట్ బహురూపక బ్యాక్టీరియా 2 మార్క్స్ వి బహురూపక బ్యాక్టీరియా అనగానేమి ఒక ఉదాహరణ ఇవ్వండి వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ బహురూపక బ్యాక్టీరియా అంటే ఏంటంటే బ్యాక్టీరియాలు తరచుగా వాటి ఆకారాలను మార్చుకుంటాయి దేన్ని బట్టి అంటే లభ్యమయ్యే పోషక పదార్థాలు మరియు వాతావరణ పరిస్థితులను బట్టి లభ్యమయ్యే పోషక పదార్థాలు మరియు వాతావరణ పరిస్థితులను బట్టి తరచుగా వాటి ఆకారాలను మార్చుకునేటువంటి బ్యాక్టీరియాలనే బహురూపక బ్యాక్టీరియాలు అంటారు ఉదాహరణ అసిటోబాక్టర్ అసిటోబాక్టర్ అనేటువంటి బ్యాక్టీరియా ఒక బహురూపక బ్యాక్టీరియా